మీరు చెప్తేనే వారికి గ్రహించే శక్తి పెరుగుతుంది. వాస్తవానికి మూడవ వేవ్ రాదని అంటున్నారు, కానీ వస్తుందేమో అనే అనుమానం కూడా ఉంది. ఫస్ట్ ముసలిని పెట్టింది, తర్వాత సెకండ్ అవసరాలను పెట్టింది, ఇప్పుడు పిల్లలు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేమండి? కంపల్సరీ చేసిరే. నేను కూడా తీసుకున్నా, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ రెండు అయినాయి. ఒకటి తీసుకుని 1 ఇయర్ ప్రొటెక్షన్ దొరుకుతుంది మనకు. ఒకవేళ కరోనా వచ్చినా మనం చావం, అది గ్యారంటీ. ఇతరత్ర చావచ్చు, కానీ ఈ కరోనా దాన్ని మాత్రం చావు. సో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సోషల్ డిస్టెన్స్, మాస్కులు వేసుకుంటురా, బంద్ చేసినట్టు అనిపిస్తుంది. మాస్క్ ఒకటి ఏంటంటే, మాస్క్ వాడతాం కానీ దాని ఉపయోగం లేకుండా వాడుతున్నాం. ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు, మా తమ్ముడు పెట్టుకున్నాడు. ఇప్పుడు దాని మీద వైరస్ ఉంది, నీ చేతి కంటే శానిటైజర్ ఉన్నదేసే కన్ను కొనుక్కునే ముక్కు కొనుక్కునే అయిపోయింది. వన్స్ మాస్క్ పెట్టినారు అంటే వైరస్ లోపలికి ఎంటర్ కాకుండా ఒకవేళ వస్తే ప్రొటెక్షన్ గా ఇక్కడ ఆగాల. ఇక్కడ వైరస్ ఉన్నదనుకొని నీ చేయి పెట్టింది కదా, దానికి తీయాల్సి వస్తే బస్ అది పాటిస్తలేము. మా పటేల్ అయితే ఇట్లా పట్టి ఇట్లా ఇట్లా అంటాడు, మాస్క్ తీయనే తీయడు, అది దాన్ని వెంటనే ఇట్లాంటాడు, కొడుకుంటాడు, అది ఆగినే అది ఇండి పట్టడు. నన్ను చూసినప్పుడల్లా నవ్వు వస్తుంది. ఎంత జాగ్రత్త అంటే, ఇది వచ్చిన కాడ నుంచి ఆయన మాస్క్ వదిలిపెట్టలేదు. ఉన్నది కానీ ఈ అలవాటులో దీనికి ముట్టగానే పెట్టుకుంటామనే గ్యారంటీ లేదు కదా. ఇమీడియట్ గా ఏమో కళ్ళు కొంచెం ఏదో కష్టపడ్డాను అన్న మనం కథమైంది, మాస్క్ పెట్టుకొని కూడా కావాలి. సో ఆ విధంగా మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకొకటి, పిల్లలు గాలి తిన్నారు మీకు కూడా.